మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం గ్రామవాసి బోడ వీరన్న మాట్లాడుతూ తన ఫోన్ కు 60,000 రూపాయలు రుణమాఫీ అయినట్టుగా మెసేజ్ వచ్చిందని, కాగా బానత్ లక్ష్మణ్ లోన్ ఇప్పిస్తానని చెప్పి 2023 సంవత్సరంలో పట్టా పాస్ పుస్తకాలు తీసుకున్నాడని, సంవత్సరం దాటినా లోన్ రాలేదు, పట్టా పాస్ బుక్ లో ఇవ్వడం లేదని వాపోయాడు. బ్యాంకు కు వచ్చి ఆరా తీయగా బానత్ లక్ష్మణ్ తన పేరుపై క్రాప్ లోన్ తీసుకున్నట్టు తెలిసిందని, ఫోర్జరీ సంతకాలతో వ్యక్తి లేకుండా లోన్ ఎలా ఇచ్చారని తమకు న్యాయం చేయవలసిందిగా రైతు కోరారు. పోయి నాకు లోన్ ఇప్పిస్తానని బుక్ ఇప్పలేదు, లోన్ మాఫీ అండి, 60,000 తీసుకున్నాడు, ఎత్తుకొని పోయింది సార్, హైదరాబాద్లో ఉన్నాడు ఆయన. నాకు డబ్బులు ఏమంటే డబ్బులు ఇవ్వలేదు, బుక్ ఇయ్యలేదు, 60,000 తీసుకున్నాడు సార్. ఇక రుణం మాఫీ అండి తెలిస్తే నేను ఇక్కడికి వచ్చిన సార్, తెలిసింది సార్, తెలిస్తేనే వచ్చిన సార్, తీసుకోలేదు సార్. కంగారులో ఆయన బ్యాంకుకు రావడం, మా ఇద్దరిని తీసుకొని రావడం జరిగింది. మేము ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళండి అని చెప్పారు. ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇట్లా ఆయన తీసుకోలేదు, ఆయన సంతకం లేదు, ఆయన ఏం లేకుండా ఆయనకు లోన్ ఎట్లా శాంక్షన్ అయింది సార్ అని మేము అడిగేసరికి, కాదబ్బా ఇది అకౌంట్ నుండి లక్ష్మణ్ అనే క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు 60,000 రూపాయలు అని మాకు తేలిందండి. అయితే మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ ఒక పేపర్ రాసియండి అని మాకు చెప్పారు. మాకు ఈ క్యాండిడేట్కి, రైతుకు, మా మామయ్య అనేటువంటి న్యాయం జరగాలని కోరుతున్నామండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.